ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన గత కొన్ని రోజుల నుండి, గత దాదాపుగా చెప్పాలంటే మధ్యలో ఈ కార్యక్రమాల్లో 3,000 రూపాయల డబ్బులు పెన్షన్ కార్యక్రమం, అంతకుముందు విద్యా దీవెన ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళడం తప్పించి మిగతాదంతా కూడా పార్టీకి సంబంధించిన సంగతి తేల్చే పనిలో ఉన్నారు. మొన్న ఫస్ట్ 11 మందితో లిస్టు, మొన్న 27 మందితో లిస్టు, కొంతమందిని తీసేయడం, కొంతమందిని పెట్టడం, వాళ్ళని బుజ్జగించడం, వీళ్ళని సర్ది చెప్పడం, ఇట్లాంటి కార్యక్రమాల్లోనే తలమునకలైపోతున్నారు. వీటన్నిటి మధ్య కూడా కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళడం, వాస్తవంగా కేసీఆర్ పడినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా వెళ్ళి పరామర్శించారు. అప్పుడు వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కేసీఆర్ కోసమేనంటే కాదు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం, విజయమ్మతో కూర్చోవడానికి వెళ్ళారు, విజయమ్మ దగ్గరికి వెళ్ళారు, లోటస్ పాండ్కి వెళ్ళారు, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. కాబట్టి దాని వెనకాల ఏం జరిగిందో అక్కడ జాగ్రత్తగా ఉండి, అయితే విజయమ్మ గారి దగ్గర నుంచి షర్మిలకి తెలిసి, షర్మిల ద్వారా తెలుసుకోగలిగేటువంటి రాధాకృష్ణ గారు కొత్త పలుకులు ఏం రాస్తారో చూడాలి.